गांधी जयंती रेप मनमेदे सचिवालय व्यवस्था गत संवस गांधी जयंती रोजु मन प्रियतम मुख्यमंत्री श्री वैएस जगन मोहन रेड्डी गारी चेतुल मीदुगा प्रारंभिंचुकुन्नामु అది రేపటితో సంవత్సరం రోజులు పూర్తిగా వస్తా ఉంది. మరి ఈ సందర్భంగా సచివాలయ వ్యవస్థ గురించి పనితీరు గురించి మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. మనం ఎప్పుడూ కూడా గాంధీజీ గారంటే గ్రామ స్వరాజ్యం గురించి చెప్పుకుంటాం, కానీ చేతల్లో ఏ ప్రభుత్వం కూడా నెరవేర్చలేదు. మరి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందే చెప్పాడో ఆ విధంగానే ప్రతి ఇంటి ముందుకు పాలన తీసుకోవాలనే ఆలోచనతో ఈ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దాదాపు ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదని నేను చెప్పగలుగుతా ఉన్నాను. మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈ సచివాలయ వ్యవస్థ రావడమే కాకుండా ఇది ఒక నిరుద్యోగ యువతకు ఒక ఉద్యోగ విప్లవంగా కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 4 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇది కూడా ఒక ప్రభుత్వ రికార్డు. ఏకకాలంలో ఇన్ని ఉద్యోగాలు ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు. ఒక జగన్ మోహన్ రెడ్డి గారితోనే అది చేతయ్యిందని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు గ్రామ సచివాలయాల్లో ఆరోగ్యశ్రీ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు, రైస్ కార్డులు, ఆదాయ ధృవీకరణ, ఇళ్ల పట్టాలు, పింఛన్ కార్డులు, ఇళ్ల మంజూరు, ఇలాంటి అనేక కార్యక్రమాలు దాదాపు 543 రకాల సేవలు ఈరోజు మనం సచివాలయంలో అందిస్తా ఉన్నాం. ఇది అవినీతికి తావు లేకుండా అక్కడ మనం బోర్డులు ఏర్పాటు చేసి ఏ సంక్షేమ పథకం వచ్చినా కూడా దాంట్లో ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంది లేదా ఎంతమందికి ఎలిజిబిలిటీ లేదు అని మనం బోర్డుల్లో కూడా వేస్తూ ఉన్నాం. అక్కడ వచ్చి ఆ గ్రామస్తులందరూ కూడా చూసుకొని మాకు ఎలిజిబిలిటీ ఉన్నా ఇవ్వలేదను లేదా మాకు ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ మా పక్కింటి వాళ్ళకి ఇచ్చారను ఫిర్యాదు చేస్తే అవన్నీ కూడా సరిచేసి అవినీతి రహిత సేవలను, అవినీతి రహిత ప్రభుత్వ పాలనను ఈ ప్రభుత్వం అందిస్తూ ఉందని చెప్పి నేను మీ ముందు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ సచివాలయ పనితీరును ప్రధానమంత్రి గారు ప్రశంసించారు, అభినందించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఏదైతే యూపీఎస్సి సర్వీసెస్ అన్నీ కూడా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్లు ఇస్తారో ఆ ట్రైనింగ్ సెంటర్స్లో పాఠ్యాంశంగా కూడా ఈ సచివాలయ వ్యవస్థను చేర్చిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ ప్రత్యేకంగా అభినందించారు మన ప్రభుత్వాన్ని అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తే మన సచివాలయాల్లో వాలంటీర్ల విషయానికి వస్తే గ్రామ వాలంటీర్లు 1,93,006 మంది, వార్డు వాలంటీర్లు 68,913 మంది, మొత్తం కలిపి 2,61,919 మంది గ్రామ వాలంటీర్లు ఉన్నారు. ప్రతి 50 కుటుంబాలకు గ్రామంలో కానీ గ్రామ సచివాలయంలో కానీ వార్డు సచివాలయంలో కానీ ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ పనిచేస్తూ ఉన్నాడు. ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇవ్వడం కానీ, ఇంటికే వెళ్ళి మనం ఏదైతే ఈ ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా మా నిత్యావసరాలు సప్లై చేస్తూ ఉన్నాము అవన్నీ కూడా ఇంటికే పోయి అందించడము, అందులో కోవిడ్ సమయంలో నెలకు 2 సార్లు అందించడం కూడా ఈ వాలంటీర్లు చేయడం జరిగింది. చాలామంది వాలంటీర్లు కోవిడ్ విషయంలో చాలా బాగా స్పందించి పనిచేసి
అక్కడ పాజిటివ్గా వచ్చిన వారందరినీ కూడా హాస్పిటల్కు తరలించే క్రమంలో వారికి కూడా కోవిడ్ వచ్చిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది మరి ఏ విధంగా ఉందంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా 3 నెలలకు 4 నెలలకు 6 నెలలకు జనభూమి సభలు జరిగితే ఆ సభలకు మనుషులు రారని చెప్పి ఎవరైతే పెన్షన్లు వస్తారో వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలిచి పెన్షన్లు ఇచ్చే అలవాటు ఉండేది. మరి ఈరోజు మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ అధికారం లేక మన పనితీరు ఏ విధంగా ఉందంటే ఈరోజు 1వ తేదీ ఈరోజు పెన్షన్లు దాదాపు 92% 12 గంటలకే ఇవ్వడం జరిగింది. పెన్షన్ల విషయానికి వస్తే గత నెల వరకు 61,65,000 పెన్షన్లు ఇస్తా ఉన్నాం. దాదాపు 1,499 కోట్లు చెల్లిస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న నెల కొత్తగా పెన్షన్లు కూడా 34,907 మందికి కొత్తగా ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఏదో 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారు 2 సంవత్సరాలకు ఒకసారి ముఖ్యపడిగా గత ప్రభుత్వాలన్నీ కూడా పెన్షన్లు కొత్తగా మంజూరు చేసే ప్రక్రియ చేసేవారు. ఆ విధంగా కాకుండా ప్రతిరోజు కూడా సచివాలయంలో అర్హులైన వారు పోయి చెప్తే అవన్నీ కూడా నమోదు చేసుకొని అర్హులైన వారిని అందరినీ కూడా సెలెక్ట్ చేసి అక్కడ సచివాలయంలో ఏదైతే నోటీస్ బోర్డు ఉంటుందో ఆ బోర్డులో వేసి దాని మీద సోషల్ ఆడిట్, ఆ గ్రామస్తులే వీళ్ళకి అర్హత లేదు లేదా వీళ్ళకి అర్హత ఉంది అని చెప్తే అవన్నీ కూడా మంజూరు చేసి ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇండ్లు కానీ ఇండ్ల పట్టాలు కానీ అన్ని కార్డులు కూడా అన్ని ఏదైతే పెన్షన్ కార్డులు ఉన్నాయో ఏదైతే రైస్ కార్డులు ఉన్నాయో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి నెల కూడా మంజూరు చేసే ప్రక్రియ నిరంతరం ఇది కొనసాగుతోంది ఈ సచివాలయ వ్యవస్థలో అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సెక్రటేరియట్లో పనిచేసే సెక్రటరీలు వచ్చి గ్రామం సచివాలయంలో కానీ వార్డు సచివాలయాల్లో కానీ 1,26,728 మంది పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న 20వ తేదీ నుంచి 26వ తేదీ దాకా పరీక్షలు నిర్వహించాం. ఆ పరీక్షల్లో కూడా మనం దాదాపు 10 లక్షల మంది అప్లికేషన్లు ఇస్తే 7 లక్షల 69,000 ఏదో ఎగ్జామ్స్ రాయడం జరిగింది. మరి వారికి మనం 16,208 కొత్త పోస్టులను కూడా మంజూరు చేసి దీనికి యాడ్ చేయడం జరుగుతుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దాదాపు 4 లక్షల పైచలకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఈ సచివాలయ వ్యవస్థ పనితీరుకు ఇది అద్దం పట్టే విధంగా గ్రామాలలో పనిచేస్తూ ఉంది, వార్డుల్లో కూడా మున్సిపాలిటీస్లో కూడా పనిచేస్తూ ఉందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దాదాపు 543 సేవలకు గాను ఇప్పటిదాకా 96,61,000 విజ్ఞప్తులు వస్తే 88,50,000 లబ్ధిదారులకు సేవలు అందించడం జరిగింది గ్రామ సచివాలయాల ద్వారా అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఏదైతే వీళ్ళు బాగా పనిచేస్తూ ఉన్నారో గ్రామ వార్డు వాలంటీర్లు సెక్రటరీలు వాళ్ళందరినీ అభినందించే విధంగా రేపు సంవత్సరం పూర్తి అవుతా ఉంది కాబట్టి రేపు ఈ సాయంత్రం 7 గంటలకు అందరూ కూడా మనం ఇండ్ల ముందుకు వచ్చి వారిని అభినందించే విధంగా క్లాప్స్ కొట్టాలని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నానని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను.